ఇంత మండలారి రోజున 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీ లంట పెట్టుకున్న వాళ్ళని నాయకుల్ని గమనించాను అరే ఒక్కసారి అధికారంలోకి వస్తనే ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత కుల ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారు సైకోజన్ తట్టుకోలేక ఎవరు అందరూ 40 సంవత్సరాల నుంచి పెద్దాయన పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీలో ఎంత క్రమశిక్షణ కార్యకర్తలకు ఎంత విలువ లేకపోతే 40 సంవత్సరాల నుంచి అందరూ ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో అందరూ పెద్దతర నాయకులు ఉన్నారు మీరందరూ కూడా నియోజక పార్టీలో నిలబడ్డం పార్టీ మనకు గుర్తింపిచ్చింది ఒక లైఫ్ ఇచ్చింది అని పిల్లలు చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టారు నేను ఈ రోజున పెద్దల సమక్షంలో అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో ఒక యువకుని కానీ యువతను కానీ పార్టీ కోసం ఇవ్వాల్సిందే పార్టీ శాసనసభ కోసం ఇవ్వాల్సిందే వారసత్వం ఈ రోజున ఆయన ఆయన రాజైతే యువరాజు ఈ రోజున రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు కొడుకులు కూడా రాష్ట్రం కోసం ఇచ్చాడు మరి మన పిల్లలు మన కొద్దా ప్రతి ఒక్కరు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తల నుంచి కూడా ఒక యువకుడు పార్టీ కోసం ముందుకు రావాలి ఈ రోజున ఎస్ఎల్ కోసం ఆయన నిజంగా అలా చేయగలిగినడైతే అండి బిగేట్స్ ని అలాగే బిల్ క్లింటన్ కూడా ఆంధ్రప్రదేశ్ పంపించిన నాయకుడు మనకు వద్దు పక్క దేశం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకున్న నాయకుడు మనకు కావాలి పక్క దేశం వెళ్ళడానికి లేదు ఇక బిగేట్స్ బిల్ క్లింటన్ తర్వాత గొడవ ఈ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ ని డెవలప్ చేయడానికి బిగేట్స్ అంటే ప్రపంచంలో డబ్బున్నవాడండి అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు ఒదుగొలుగు నిలబడ్డాడు కానీ మా జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళ దగ్గర సిబిఐ దగ్గర ఒదుగొలుగు నిలబడతాడు మనకి ఎవరు ఎక్కడ ఒదిగేవాళ్ళు కావాలి ఒదిగేవాళ్ళు కావాలా ఒదిగించేవాళ్ళు కావాలి రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం మేలుకోని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఏమండి ఎన్నో మనలు పడతారండి మనుషులు ఎన్నో మీరు ఏదైతే పాడికి రాష్ట్రం పారిపోదు ఈ వయసులో నవమానాలు అవమానిస్తూ కూడా ఆ నవమానాలు భరిస్తూ కూడా అల్లారు గుర్తుగా పెరిగి ఏమంటే ఎండ అంటే ఎప్పుడన్నా లోకేష్ బాబు తెలిసి ఉంటుంది అంటారా ఎండ ఎప్పుడన్నా తెలిసి ఉంటుందా అలాంటి వ్యక్తి రోజున ఎండలో నడుస్తూ ఉంటే ఆయన ఇంకా వెక్కిలిగా ఎత్తకారం చేస్తే సైకోళ్ళు మన మధ్య ఉన్నారా లేదా అలాంటి సైకోళ్ళు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా వద్దా అలాంటి దారుణమైన వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేస్తారండి ఆయన మీద దళితులకు నిజంగా ఆయన ద్రోహి అయి ఉంటే నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను పెద్ద ఆయన సమక్షంలో వైసీపీ నుంచి ఏ పోటుగాడైనారండి దళితులకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు దళితులకి జగన్ ఏం చేశాడు ఓపెన్ డిబేట్ పెడదాం ఓపెన్ లో మాట్లాడదాం సాక్ష్యాధారాలు ఉన్నాయి మా దగ్గర రాష్ట్రాన్ని ఎవరు బాగు చేశారు దళితులు తమ కాళ్ళు పెట్టి తమ నిలబడి దళితులకి పార్టీలో గుర్తింపు పట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి దళితురాలు ఒక మా సోదరి ఓం గారు తింటాడు ఆవిడ మాట హోమ్ గోపిన హోమ్ మినిస్టర్ మనకి ఎక్కువ లేకపోతే ప్రధానమంత్రి నిలబడి అధ్యక్ష అని పిలిపించే స్థానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మనకు గొప్ప ఏమంటే మనకి ఆత్మగౌరవం ముఖ్యం మన ఆత్మగౌరవాన్ని ఎవరు నిలబెడుతున్నారో ఆలోచించండి 30 రూపాయలు ఇచ్చాం 10 రూపాయలు ఇచ్చాం అనే ముష్టి పథకాలకు ఇంకా వీళ్ళు ఆశపడతారు వాళ్ళ భర్త దగ్గర 200 రూపాయలు క్వార్టర్ బోట్లకి తీసుకుని వాళ్ళ భార్యకి 10 రూపాయలు ముష్టి ఎత్తే చాలు మాకు ఓట్లు వేస్తారు దళితులు మాకు ఓట్లు వేస్తారు అనగారిన వర్గాలని చాలా చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మన బతుకు అదేనా మనకి ముష్టి బతుకు అయితే జగన్ గెలిపిద్దాం మనకి ఆత్మగౌరవంతో ఉన్న బతుకు అయితే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకుని మనం పంపించాలి ప్రతి గ్రామానికి ప్రతి దళిత కాలనీకే కాదు ప్రతి దళిత గ్రామాన్ని తడతాం చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు జగన్ ఏడు చూపించు ఆ 30 రూపాయల ముష్టి అది కూడా 9 లక్షల కోట్లు అప్పు చేసి నీకు 30 రూపాయల ముష్టి కాదు నువ్వు నిలబడడానికి నీ ఇంట్లో నిరుద్యోగున్నాడు నీ ఇంట్లో బీటెక్ చదివిన కుర్రాడు ఈ రోజున బయట ఆటో తోలుకున్నాడు పెయింటింగ్ పనికి వెళ్ళిపోతున్నాడు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండింటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చును ఆ రాజధానికి ఐటీ సెక్టార్ వచ్చును ఆ ఐటీ సెక్టార్ లో ఈ రోజున ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మన పిల్లల టైల్ కట్టుకుని తిరుగుతారు